హాయ్ గైస్ ఐమ్ నక్షత్ర మేము పలాస 1978 అనే కొత్త మూవీతో మేము ముందుకు రాబోతున్నాం సో ఇది చాలా కొత్తగా ఉంటుంది కొత్తగా ఇన్ ద సెన్స్ కొంచెం రస్టిక్ గా నేచురల్ గా రియలిస్టిక్ గా ఉంటుంది ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్ద వాళ్ళకి నచ్చింది సో people కూడా నచ్చింది మీరందరూ బాగా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి కోరుకుంటున్నాము జనరల్గా హీరోయిన్ రోల్స్ అంటే ఎక్కువగా గ్లామర్ వైజ్ ఓపెన్ అవుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఒక గ్లామర్ సాంగ్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి ఇప్పుడున్న రెగ్యులర్ హీరోయిన్స్ రోల్స్ మీ పాత్ర ఎంత భిన్నంగా ఉండదు సో ఇప్పుడు మనకి ఈ మధ్య వచ్చిన రీసెంట్ ఫిలిమ్స్లో కాకుండా అంతకుముందు వచ్చిన జనరేషన్ ఫిలిమ్స్ అన్నింటిలో కూడా హీరోయిన్కి క్యారెక్టర్ అనేది చాలా తగ్గిపోయిందండి మళ్ళీ ఇప్పుడు హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మళ్ళీ క్యారెక్టర్స్ రాస్తున్నారు సో అలా ఈ పలాసలో వచ్చిన ఆ క్యారెక్టర్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి ఒక ఫుల్ లెంగ్త్ అని చెప్పం కానీ హీరోయిన్ ఎక్కడెక్కడ పెట్టాలి ఎంత బాగా యూజ్ చేయొచ్చు అనేది బాగా చూపించారు వెరీ నైస్ నా కెరీర్ కూడా చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ చాలా కొత్తగా ఉంటుంది నేను ఎప్పుడు ఫ్యూచర్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ వేస్తానని అనుకోలేదు అండ్ మళ్ళీ మళ్ళీ ఇంత మంచి క్యారెక్టర్ వస్తుందో లేదో కూడా తెలీదు చాలా న్యాచురల్గా చాలా ఒక మంచి పల్లెటూరు అమ్మాయిలా ఉంటాను వండర్ఫుల్ జర్నీ నిజంగా అంటే పలాస అనే సినిమా ఇంత బాగా వస్తుందని చెప్పి ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఫిలిం స్టార్టింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే నేను ఫస్ట్ టైం అవుట్డోర్ షూట్కి వెళ్ళడం నాకు ఫిలిమ్స్ కొత్త కాబట్టి చాలా డౌట్స్ అండ్ చాలా నర్వస్గా ఉండేది కాకపోతే వెళ్ళగానే ఫస్ట్ వీక్లో టీం మొత్తంతో కలిసిపోవడం అనేది వెరీ లక్కీ అంటే అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి గ్రోత్ వెరీ న్యాచురల్ దట్స్ ఇట్